2022-23 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. 256,252 రూపాయలతో అధ్యక్ష. అయితే ఈ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మరి ఈ బడ్జెట్ మీద బడ్జెట్కు సంబంధించిన వివిధ అంశాల మీద సలహాలు సూచనలు ఇచ్చేదానికి క్లారిఫికేషన్స్ కోసము వివిధ సభ్యులందరూ కూడా వారి వారి అభిప్రాయాలు మరి వాళ్ళు వ్యక్తపరిచారు అధ్యక్ష. కానీ అన్ఫార్చునేట్గా ప్రతిపక్షం మాత్రము లేరు అధ్యక్ష. ప్రతిపక్షం ఎందుకు లేరనేది కూడా వాళ్ళ బాధ్యత, ప్రధానమైన బాధ్యత సలహాలు సూచనలు ఇవ్వాల్సినది. అయితే ప్రతిపక్షం మాత్రం లేరు. మొన్నటి నుంచి చూస్తూ ఉన్నాం అధ్యక్ష, ఈవెన్ బడ్జెట్ సెషన్ స్టార్ట్ కాకముందు మొత్తం మొదటి రోజు నుంచి కూడా గవర్నర్ గారి ప్రసంగం ఆ రోజు నుంచి కూడా ఒక విధానము, ఒక స్ట్రాటజీ, ఒక ప్లాను ప్యూర్లీ డిస్టర్బ్ చేయాలి, సెషన్ను డిస్టర్బ్ చేయాలి అని తప్ప వేరే కనపడలేదు అధ్యక్ష. అయినా ఏది ఏమైనా కూడా పాలకపక్షం బాధ్యత కాబట్టి మన సభ్యులు ఎవరైతే ఉన్నారో, పాలకపక్ష సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయాలకు, అదేవిధంగా ప్రతిపక్షం వాళ్ళు బయట మాట్లాడినారు అధ్యక్ష. మామూలుగా వాళ్ళు సభ లోపల మాట్లాడాలా, కానీ బయటికి పోయి మాట్లాడతారు, అదేదో మాకు పద్ధతి అర్థం కాలేదు. మరి సభలో అవకాశం లేనప్పుడు బయట సరే, కానీ సభలో అవకాశం ఉంటే అది వాడుకోకుండా బయట పోయి మాట్లాడతారు. దానికి కూడా అధ్యక్ష నిన్న మొన్న ఈరోజు చెప్పినట్లుగా దానికి కూడా సమాధానం నేను చెప్తాను అధ్యక్ష. అయితే 2019-20 అధ్యక్ష మొట్టమొదటి సంవత్సరము మన ప్రభుత్వము మరి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అన్ఫార్చునేట్గా మొట్టమొదటి సంవత్సరమే అంటే 2014-19 వరకు 5 సంవత్సరాలు పునర్వ్యవస్థీకరణ తర్వాత ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాము, ఏ విధంగా స్టేట్ ఫైనాన్సెస్ అంతా కూడా అస్తావ్యవస్థమైనాయో మనందరికి తెలిసిండేది అధ్యక్ష. కొంత దాన్ని చక్కదిద్దుదామనే ఒక ఆలోచనకు వచ్చి ఒక మంచి ప్లాన్తో ముందుకు పోయేటప్పటికీ అన్ఫార్చునేట్గా కోవిడ్ రావడం వలన 2020 సంవత్సరం నుంచి కూడా విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు మనమే కాకుండా అధ్యక్ష యావత్తు భారతదేశం, ప్రపంచమంతా కూడా ఇబ్బంది పడిన విషయము అందరికి తెలిసిండేది అధ్యక్ష. అయితే ఇట్టి పరిస్థితుల్లో కూడా అధ్యక్ష ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా మరి సంతోషంతో చిరునవ్వుతో ఎదుర్కొనగలిగే వారే గొప్పవారు అని స్వామి వివేకానంద గారు చెప్పిన మాటలు అధ్యక్ష. అయితే ఈ మాటలు, వివేకానంద గారు చెప్పిన ఈ మాటలు ఏవైతే ఉన్నాయో, ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా సంతోషంతో చిరునవ్వుతో ఎదుర్కొనగలిగే వారు గొప్పవారు అనే ఈ మాటలు అయితే ఉన్నాయో అక్షరాలా పాటిస్తూ మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఎలాంటి సంక్షోభాన్నైనా ఎదుర్కొని ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని ముందడుగు వేస్తూ ఉందని చెప్పి ఈరోజు ఈ గౌరవ సభకు తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అయితే అధ్యక్ష కోవిడ్ వలన ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నామనేది ఒకసారి ఒక స్టేట్ రెవెన్యూస్ మన రాబడి ఏదైతే చూసినట్లయిందో అప్పుడే అర్థమవుతుంది అధ్యక్ష. ఇది సభ ద్వారా మరి ప్రజలందరికీ కూడా, ఎందుకంటే ప్రతిపక్షం వాళ్ళు ఎప్పుడు కూడా ఒకవేళ రాబడి బాగుందంటేనేమో మరి బాగుంది కదా రాబడి అని చెప్పి వాళ్ళు రిమార్క్స్ ఇస్తూ ఉన్నారు అధ్యక్ష, మరి క్రిటిసైజ్ చేస్తున్నారు. రాబడి బాగలేకుంటేనేమో మీ చేత కాలేదు రాబడి అని అంటారు. ఇటువైపు చూస్తే అటువైపు మాట్లాడతారు, అటువైపు ఉంటే ఇటువైపు మాట్లాడతారు అధ్యక్ష. బట్ వాస్తవాలు వచ్చేసి 2018-19 సంవత్సరానికి 58,37 కోట్ల మరి రాబడి ఉండింది అధ్యక్ష, స్టేట్స్ రిసోర్సెస్, స్టేట్స్ ఓన్ రిసోర్సెస్. అయితే మామూలుగా సహజంగా పెరగాల్సిన ప్రకారంగా ప్రతి సంవత్సరము ఇంతకుముందు ఒక 5 సంవత్సరాల పాటు సిఏజార్ తీసుకుంటే, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తీసుకున్నట్లయితే పెరగాల్సినది 2019-20 సంవత్సరానికి 65,928 కోట్లు కావాలి అధ్యక్ష. కానీ మనకు రాబడి 57,831 మాత్రమే ఉంది అధ్యక్ష. 2019-20 ఒక సంవత్సరము కోవిడ్కు ముందు సంవత్సరం అయినా కూడా జనరల్ ఎకనామిక్ స్లోడౌన్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా కూడా దానివలన ఇది స్లోడౌన్ అవుతూ, స్లోడౌన్ అయిన తర్వాత మరి దానికి మరి అదనంగా కోవిడ్ వలన జరిగిన మరి ఇబ్బందులు అధ్యక్ష. 2020-21 అదే సిఏజీఆర్ ప్రకారం చూసినట్లయితే 74,893 కోట్లు కావాల్సినది 57,427 కోట్లు మాత్రమే రాబడి వచ్చింది అధ్యక్ష. అంటే దాదాపు 15,000 కోట్లమైన మరి నెగిటివ్ రాబడి అధ్యక్ష. అదే సమయంలో ఇంచుమించు అంతకంత ఎక్స్ట్రా ఖర్చు కూడా అధ్యక్ష. ఎక్స్ట్రా ఖర్చు కోవిడ్ వలన మనకు తెలిసిండేది అధ్యక్ష.
కోవిడ్ మొదలైనప్పుడు వాస్తవానికి ఇంచుమించు లెబారటరీలు కూడా లేని పరిస్థితి నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మరి గర్వంగా చెప్పుకోదగిన విషయం ఏమంటే భారతదేశంలోనే ఇంచుమించు వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ కోవిడ్ హ్యాండ్లింగ్ అని చెప్పి ఈరోజు భారతదేశం అంతా కూడా ఈరోజు ప్రతి ఒక్కరు అధ్యక్ష ఢిల్లీకి పోయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి గారు కానీ మెచ్చుకొని వాళ్ళే లేరు అధ్యక్ష. అదేవిధంగా 2021-22 సంవత్సరానికి అధ్యక్ష 85,77,000 కోట్లు మామూలుగా రావాల్సిన రాబడి ఉంటే అది 73,689 కోట్లు మాత్రమే. అంటే ఎంత తగ్గిందనేది ఇక్కడ మనకు కనపడుతూ ఉంటే ఒక వైపు ఇది కనపడుతూ ఉంటే ఒకవైపు ప్రతిపక్షం వాళ్ళు బయటికి పోయి సభలు కాకుండా బయటికి పోయి వాళ్ళు మరి వాళ్ళు చేసే కామెంట్స్ అధ్యక్ష ఆరోపణలు దోచిందెంత దాచుకున్నదెంత ఒక డబ్బులు లేక అదనంగా ఖర్చు అవుతుంటే దోచిందెంత దాచుకునేదెంత అది కూడా మళ్ళీ లాస్ట్కి వచ్చేటప్పటికి చెప్తాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరి ఈరోజు కోవిడ్ ఉన్న పరిస్థితుల్లో కూడా బడుగు బలహీన వర్గాలను ఆదుకోవడానికి కానీ మరి మన రాష్ట్రంలో మంచి చికిత్స ఇచ్చేదానికి కానీ లెబారటరీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఈరోజు మనం ఒక టెస్టింగ్ ఒకటి చూసినట్లయితే అధ్యక్ష కోవిడ్ టెస్టింగ్లో మన రాష్ట్రం ఎప్పుడు కూడా 1, 2, 3 స్థానాల్లో భారతదేశంలోనే ఉండింది అధ్యక్ష. అదేవిధంగా మనం ఒకవేళ చనిపోయిన వాళ్ళది రేటు మార్టాలిటీ రేట్ చూసుకున్నట్లయితే అధ్యక్ష మన రాష్ట్రం ఆల్మోస్ట్ 1, 2, 3 అతి తక్కువ స్థానాల్లో అధ్యక్ష. అతి తక్కువ ప్రజలు 100% చూసుకున్నట్లయితే చనిపోయిన వాళ్ళ అధ్యక్ష. అదేవిధంగా రికవరీ రేట్ చూసుకున్నట్లయితే అధ్యక్ష దాంట్లో కూడా మన రాష్ట్రము 1, 2, 3 స్థానాల్లో ఎప్పుడు కూడా ఉండేది అధ్యక్ష. మన మార్టాలిటీలో అధ్యక్ష చనిపోయిన వాళ్ళ శాతం చూసుకున్నట్లయితే 0.67 అధ్యక్ష. 0.67 అంటే భారతదేశంలోని అతి తక్కువ అంటే అతి తక్కువ జనాభా మనకు కోవిడ్ వలన చనిపోయిన వాళ్ళు మన రాష్ట్రం అధ్యక్ష. అది మన ప్రభుత్వము కోవిడ్ హ్యాండ్లింగ్ 2 సంవత్సరాల్లో మరి సాధించిన విజయం అని చెప్పి చెప్పొచ్చు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరి ఆ పర్టికులర్ పీరియడ్లోనే అధ్యక్ష మనం గమనించినట్లయితే స్థూల ఉత్పత్తి కానీ అదర్ ఇండికేటర్స్ చూసుకున్నట్లయితే అధ్యక్ష వ్యవసాయంలో టోటల్గా అధ్యక్ష రాష్ట్ర స్థూల ఉత్పత్తి చూసినట్లయితే అధ్యక్ష 2019-20 సంవత్సరంలో మన టోటల్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల 10.5% ఉండగా 2020-21 పీక్ కోవిడ్ టైంలో 5%కు తగ్గగా 2021-22 అధ్యక్ష మన రాష్ట్రంలో తీసుకున్న వివిధ ఏవైతే మెజర్స్ ఉన్నాయో ఆ మెజర్స్ వలన మరొకసారి 18.47% పెరిగిందని చెప్పి ఈరోజు గర్వంగా మనకు సభకు తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదే స్థానంలో అధ్యక్ష మన డిపార్ట్మెంట్ సెక్టర్ వారీగా చూసినట్లయితే వ్యవసాయ రంగం అధ్యక్ష వ్యవసాయ రంగంలో 19-20 12.53% ఉండగా 20-21 వచ్చేటప్పటికి 10.4% రాగా 21-22 వచ్చేటప్పటికి బ్రహ్మాండంగా 14.5% పెరిగిందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి పరిశ్రమ శాఖ అయితే అధ్యక్ష 19-24.36% ఉండగా మరి 20-21 వచ్చేటప్పటికి 0.4% ఉండగా మరి 21-22 అడ్వాన్స్ ఎస్టిమేట్స్కి వచ్చేటప్పటికి 25.58% పెరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇది ఎవరికోసం అంటే అధ్యక్ష పరిశ్రమ సరిగ్గా లేదు అని చెప్పే వాళ్ళ కోసము ఈ ఫిగర్స్ ఈరోజు తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. 25.58% పరిశ్రమలో పెరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. మరి సేవారంగానికి చూసినట్లయితే 12.67% 19-20 సంవత్సరంలో ఉండగా 20-21 సంవత్సరానికి వచ్చేటప్పటికి 4.58% తగ్గగా మరి 21-22 వచ్చేటప్పటికి 18.91 అధ్యక్ష 18.91 టోటల్గా మరి సేవారంగంలో పెరగగా కంప్లీట్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి చూసుకున్నట్లయితే 18.47% మరి పెరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసినట్లయితే అధ్యక్ష మరి తలసరి ఆదాయం చూసినట్లయితే 21-22 వచ్చేటప్పటికి 17.58% పెరిగింది. ఇది చాలా మంచి పెరుగుదల మనం దేశవ్యాప్తంగా చూసినట్లయితే అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఆల్ ఇండియా శాతం చూసినట్లయితే 21-22 మరి మన వ్యవసాయం 14.5 పెరగగా ఆల్ ఇండియా శాతం 9.8 ఉంది అధ్యక్ష. అదేవిధంగా పరిశ్రమ మన రాష్ట్రం 25.58% పెరగగా ఆల్ ఇండియా శాతం వచ్చేసి 25.9 ఉంది అధ్యక్ష. మరి సేవారంగం మనది 18.91 పెరగగా ఆల్ ఇండియా శాతం 17.6 ఉంది అధ్యక్ష. టోటల్గా ఓవరాల్గా మనం 18.47 ఉంటే ఆల్ ఇండియా శాతం 19.4 ఉండగా ఇంచుమించు భారతదేశంలో ఆల్ ఇండియాతో మనం పర్ఫెక్ట్గా టాలీ అవుతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష
నీతి ఆయోగ్ మరి ఇటువంటి ఎన్నో సంస్థలు అధ్యక్ష మన రాష్ట్ర ప్రభుత్వము మన పరిపాలనను మెచ్చుకున్నది ఎన్నో మరి నీతి ఆయోగ్ ఇచ్చిన మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ చూసినట్లయితే అధ్యక్ష మరి ఎన్నో విషయాల్లో అది విద్య కానీ వైద్యం కానీ పరిశుభ్రత కానీ ఏది చూసినా కూడా మన ఆంధ్ర రాష్ట్రం వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ అని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష మరి ఈరోజు గమనించినట్లయితే అధ్యక్ష ఈ రాష్ట్రము ఒక వెల్ఫేర్ స్టేట్గా ఎందుకంటే వెల్ఫేర్ స్టేట్ అని ఎందుకు అంటున్నారంటే అధ్యక్ష మనకు రాజ్యాంగం చూసినట్లయితే కూడా మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మెయిన్ ఏదైతే మనకున్న సూచక అధ్యక్ష వెల్ఫేర్ స్టేట్ సో వెల్ఫేర్ స్టేట్లో భాగంగా 2019 నుంచి కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మరి రాబడిలో ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా వివిధ పరిస్థితుల్లో ఎన్ని మరి ఇబ్బందులు ఉన్నా కూడా వెల్ఫేర్లో మాత్రం ఎటువంటి తగ్గుదల లేకుండా వెల్ఫేర్ ద్వారానే ఎకానమీని మెయింటైన్ చేస్తూ ఎకానమీని సస్టైన్ చేస్తూ ఈరోజు పేదవానికి మరి ప్రభుత్వం ఉంది ప్రభుత్వం ఉందని ఒక భరోసా ఇస్తూ ప్రభుత్వము ఏ అవసరం వచ్చినా కూడా పేదవాన్ని చూసుకుంటుందనే ఒక నమ్మకము కలిగించిన మరి పరిస్థితి ఈరోజు మనం గమనిస్తూ ఉంటాం అధ్యక్ష మనము వెల్ఫేర్ స్కీమ్స్ చూసినట్లయితే అధ్యక్ష దాదాపు జగనన్న అమ్మఒడి మరి దాదాపు మనం చూసినట్లయితే జూన్ 2019 నుంచి ఫిబ్రవరి 2022 వరకు గమనించినట్లయితే అధ్యక్ష ఒక్క జగనన్న అమ్మఒడి మాత్రమే 13022 కోట్లు మరి ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా జగనన్న వసతి దీవెన అధ్యక్ష 2304 కోట్లు అధ్యక్ష అదేవిధంగా జగనన్న విద్యా దీవెన అధ్యక్ష 6259 కోట్లు అధ్యక్ష అదేవిధంగా విదేశీ విద్యా దీవెన అధ్యక్ష 112 కోట్లు అధ్యక్ష అదేవిధంగా వైఎస్ఆర్ రైతు భరోసా అధ్యక్ష 20162 కోట్లు అధ్యక్ష అదేవిధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల అధ్యక్ష 1218 కోట్లు అధ్యక్ష డాక్టర్ వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ అధ్యక్ష 3788 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ టు రైతులకు 1541 కోటి అదేవిధంగా మత్స్యకార భరోసా 331 కోట్లు సున్నా వడ్డీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు 2354 కోట్లు వైఎస్ఆర్ పెన్షన్ కానుక 48957 కోట్లు వైఎస్ఆర్ చేయూత 9179 కోట్లు వైఎస్ఆర్ ఆసర 12757 కోట్లు వైఎస్ఆర్ బీమా 1681 కోటి వైఎస్ఆర్ కాపు నేస్తం 981 కోటి వైఎస్ఆర్ నేతన్న నేస్తం 577 కోట్లు జగనన్న చేదోడు రజకులకు మరి టైలర్లకు నాయక్ బ్రాహ్మణులకు 583 కోట్లు వైఎస్ఆర్ లానేస్తం 23 కోట్లు వైఎస్ఆర్ వాహనమిత్ర 770 కోట్లు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా 545 కోట్లు ఎంఎస్ఎంఈ రీస్టార్ట్ 2086 కోట్లు అగ్రిగోల్డ్ బాధితులకు 905 కోట్లు మరి అదేవిధంగా వన్ టైం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అర్చకులకు ఇమాంలకు మౌజంలకు మరి 37 కోట్లు అదేవిధంగా కోవిడ్ అసిస్టెన్స్ టు వైట్ కార్డ్ హోల్డర్స్ 1350 కోట్లు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 589 కోట్లు మరి నాన్ డిబిటీ స్కీమ్స్ కూడా అధ్యక్ష మరి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ 5747 కోట్లు జగనన్న తోడు 1416 కోట్లు జగనన్న గోరుముద్ద 2640 కోట్లు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ 4895 కోట్లు జగనన్న విద్యా కానుక 1437 కోట్లు మరి ఇంటి పట్టాలకు 27000 కోట్లు అధ్యక్ష ఇంటి పట్టాలకు వైఎస్ఆర్ కంటి వెలుగు 119 కోట్లు అన్నీ కలిపి 1,75,376 కోట్లు అవుతుంది అధ్యక్ష అంటే ఒకవైపు కోవిడ్ ఉండగా ఒకవైపు రాబడి తక్కువ ఉంటే ఒకవైపు ఇబ్బందుల్లో పాటు ఈరోజు పేదవాన్ని ఆదుకుండేదానికి ప్రభుత్వం ఉంటే వాళ్ళు అనేది ఏం తెలిసిన అధ్యక్ష మీరు అప్పు చేసినారు అంట వాళ్ళు అధ్యక్ష వాళ్ళు కూడా అప్పు చేసినారు పోనీ వాళ్ళు చేసిన అప్పు ఎక్కడ పోయింది ఈరోజు గర్వంగా మనం చెప్పుకుంటున్నాం అధ్యక్ష ఇవన్నీ కూడా వాళ్ళు ఒక్కటన్నా చెప్పుకోగలుగుతారు అధ్యక్ష ఒక్కటన్నా ఈరోజు వాళ్ళు కూడా మరి ఈరోజు మన మీద కామెంట్ చేసే పరిస్థితుల్లో వచ్చినారంటే చాలా దురదృష్టం అని చెప్పి అదేవిధంగా అధ్యక్ష మరి పెన్షన్లు చూసినట్లయితే మరి ఓల్డేజ్ పెన్షన్స్ కానీ విడో పెన్షన్స్ కానీ డిసేబుల్డ్ ఓల్డేజ్ పెన్షన్స్ అధ్యక్ష విడో పెన్షన్స్ డిసేబుల్డ్ పెన్షన్స్ సింగిల్ ఉమెన్ పెన్షన్స్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దాదాపు ప్రతి ఒక్కరికి అధ్యక్ష సంఘంలో ఎక్కడైతే ఇబ్బంది కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి ఈరోజు మనకు తెలుస్తుంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటే అని మన జ్యోతిరావు పూలే గారు అన్న మాటలు అధ్యక్ష అదేవిధంగా నువ్వు బానిసత్వం నుంచి విముక్తి కావాలంటే విద్యాభ్యాసం ఒక్కటే బిఆర్ అంబేద్కర్ అన్న మాటలు అధ్యక్ష ఈ రెండుకు అధ్యక్ష విషయాలు స్ఫూర్తితో మీరు ఆదర్శంగా తీసుకొని ఈరోజు మనం గమనిట్లయితే ఒక విద్యకు అధ్యక్ష విద్యకు మాత్రమే ఎంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం అంటే ఇంచుమించు ఈ సంవత్సరం అధ్యక్ష కేటాయింపు వచ్చేసి 29720 కోట్లు చేయడం జరిగింది అధ్యక్ష మరి అదేవిధంగా అధ్యక్ష
ఈరోజు వ్యవసాయం అధ్యక్ష వ్యవసాయానికి ఎందుకంటే మనకు వెన్నెముక వ్యవసాయము దాదాపు 60% పైన ప్రజలు వ్యవసాయం వ్యవసాయానికి సంబంధించిన మరి అదర్ అసోసియేటెడ్ ఫీల్డ్స్ కు మరి ఆధారపడి ఉంటారు కాబట్టి దాదాపు 11,387 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష సంక్షేమం విషయానికి వస్తే అధ్యక్ష సంక్షేమం విషయానికి వస్తే అసలు ఒక్క ఈ రోజు బీసీలకు సంబంధించిన సంక్షేమం ఒక్కటే చూసినట్లయితే అధ్యక్ష ఎప్పుడు లేని విధంగా అధ్యక్ష 29,143 కోట్ల అధ్యక్ష 29,100 ఈ విధంగా చూసినట్లయితే అధ్యక్ష ఈ విధంగా చూసినట్లయితే ఇప్పుడు వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు నాకు తెలిసి ప్రతిపక్ష నాయకులకు ఐడియా డౌట్ 5 ఏళ్ళు మా వాళ్ళు ఏం చేశారు అని చెప్పి ఎందుకంటే ఎక్కడ అధ్యక్ష వాళ్ళు అప్పులు చేసి ఆ అప్పులు కూడా చెప్తా వాళ్ళు ఎంత చేస్తారని కూడా చెప్తా వాళ్ళేదో చాలా నీతిమంతంగా ఒక రూపాయి అప్పు చేయకుండా ఏం పోలేదు సమానంగా ఉండరు అధ్యక్ష ఏం లేదు అయితే ఎక్కడ కనపడుతుంది అదేని మనమన్న కనీసం ప్రతి ఒక్క రూపాయి కనపడుతుంది ఇక్కడ వాళ్ళకి ఎక్కడ పోయింది నేను ఒక్కటన్నా అధ్యక్ష ఒక్కటన్నా కనీసం అవును ఇది నేను చేసిన పని అని చెప్పి ఆధార్ కార్డు నంబర్లతో పాటు అధ్యక్ష ఆధార్ లాస్ట్కి ఏ విధంగా అధ్యక్ష కోవిడ్ మార్టాలిటీ రేట్ ఎంత తక్కువ అని అంటే వెంటనే ముఖ్యమంత్రి గారు 0.67 అని కూడా చెప్తున్నారు చూడండి అధ్యక్ష అంటే ఫిగర్స్ నెట్ చేతిలో ఉన్నాయి సో ఈ విధంగా మనం చూసినట్లయితే అధ్యక్ష ఒక్క సప్లాన్స్ చూసినట్లయితే ఈరోజు మరి బీసీ సప్లాన్ అధ్యక్ష 29,143 కోట్ల అధ్యక్ష ఎస్సీ సప్లాన్ అధ్యక్ష 18,518 కోట్ల అధ్యక్ష ట్రైబల్ సప్లాన్ అధ్యక్ష 6,145 కోట్ల అధ్యక్ష మైనారిటీస్ యాక్షన్ ప్లాన్ అధ్యక్ష 3,662 కోట్ల అధ్యక్ష మరి కాపు వెల్ఫేర్కు 3,532 కోట్ల అధ్యక్ష ఈబీసీ వెల్ఫేర్ అధ్యక్ష లాస్ట్కు ఈబీసీ వెల్ఫేర్కు 6,669 కోట్ల అధ్యక్ష అసలు ఈవెన్ మన డీబీటీ స్కీమ్స్ ఒక్కటి చూసినట్లయితే అధ్యక్ష ఇంచుమించు ఒకరొకరికి ఏ విధంగా ఉంది ఏ విధంగా సహాయం అందుతుంది అనేది ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది ఒక్క వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు మాత్రమే 18,000 కోట్ల అధ్యక్ష ఒక వైఎస్ఆర్ రైతు భరోసాకు 3,900 కోట్ల అధ్యక్ష ఒక జగనన్న విద్యాదీవెనకు ఈ సంవత్సరానికి కేటాయింపు అధ్యక్ష ఇది ఇంతకుముందు ఆల్రెడీ చేరినేది ఆల్రెడీ బెనిఫిషరీస్కు లబ్ధిదారులకు అందినేది ఇప్పుడు ఈ సంవత్సరానికి అధ్యక్ష ఒక వైఎస్ఆర్ పెన్షన్ కానుక 18,000 కోట్లు వైఎస్ఆర్ రైతు భరోసా 3,900 కోట్లు జగనన్న విద్యాదీవన 2,500 కోట్లు జగనన్న వసతి దీవన ఎన్టీఎఫ్ 2,083 కోట్లు వైఎస్ఆర్ పిఎం ఫసల్ బీమా యోజన 1,802 కోట్లు వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు స్వయం సహాయక సంఘాలకు 600 కోట్లు వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అర్బన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు 200 కోట్లు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ రైతులకు 500 కోట్లు కాపు నేస్తానికి 500 కోట్లు జగనన్న చేదోడు 300 జగన్ వైఎస్ఆర్ వాహనమిత్త 260 వైఎస్ఆర్ నేతన్న నేస్తం 199 అనుకోండి వైఎస్ఆర్ మత్స్యకార భరోసా 120 డీజిల్ సబ్సిడీ టు ఫిషర్మెన్ 50 కోట్లు మరి ఎక్స్క్రేషియా రైతులకు 20 కోట్లు లా నేస్తం 15 కోట్లు జగనన్న తోడు 25 కోట్లు ఈబీసీ నేస్తం 590 కోట్లు వైఎస్ఆర్ ఆసరా ఒక్కటే అధ్యక్ష 6,400 కోట్లు అధ్యక్ష 2014 ఎలక్షన్ల ముందర ప్రతిపక్ష నాయకులు గారు ఏమన్నారు అధ్యక్ష అక్క చెల్లెమ్మలందరికీ కూడా అంటే అప్పుడు లాస్ట్ టైం ఒకసారి టీవీలో కూడా చూపించినాం అధ్యక్ష అంటే రైతుల దగ్గరికి అక్క చెల్లెమ్మల దగ్గరికి బ్యాంక్ వాళ్ళు వస్తున్నట్లు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అధ్యక్ష వస్తున్నట్లు వస్తుని లాక్కొని పోతున్నట్లు బీర్వాలు తెరుస్తున్నట్లు బాబు వస్తున్నాడు అని అన్నట్లు గుర్తుంది అధ్యక్ష ఆయన ఎంత నవ్వుతో చాలా సంతోషంగా చూస్తున్నాడు అనమాట అధ్యక్ష ప్రతిపక్ష పోస్టులో కూర్చొని కూడా ఏమైంది అధ్యక్ష చివరకు 2019 వరకు ఏమేం చేయకుండా లాస్ట్కు వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా చేయకుండా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అది కూడా ఇవ్వకుండా లాస్ట్కు పసుపు కుంకుమ అని చెప్పి ఏదో ప్రయత్నం చేసినాడు అధ్యక్ష మన మహిళలు అంత అమాయకుల అధ్యక్ష ఎంత చక్కగా మాట్లాడారు అందరు ఇంతవరకు మనకంటే బాగా చక్కగా మాట్లాడారు మహిళలు వాళ్ళు కనుక్కున్నారు అధ్యక్ష వాళ్ళు పసుపు కుంకుమ అన్నారు తీసుకున్నారు చేసే పని చేసినారు 2019లో అంత సులభంగా దొరుకుతారు అధ్యక్ష వైఎస్ఆర్ చేయుత 4,235 కోట్లు చూడండి అధ్యక్ష ఏ విధంగా ఉన్నాయి కేటాయింపులు ఇది ఈ విధంగా ఉండగా అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు గారు ఇంకోరు అంటారు పాపం ఆయన లేడు ప్రతిసారి ఆయన మాట ఎత్తేది బాగుండదు కానీ ఎవరూ లేరు ఏం చేయాలో సో దానికి అధ్యక్ష ఎనర్జీ డిపార్ట్మెంటు పవర్ డిపార్ట్మెంటు నా అంత పెద్ద మేధావి లేడు అని చెప్పి ప్రసాద్ చెప్పుకుంటుంటాడు అధ్యక్ష వాళ్ళ మేధస్సు అది కూడా చెప్తా అధ్యక్ష ఎనర్జీ ఒక్క కరెంటుకు సంబంధించి విద్యుత్కు సంబంధించినది అధ్యక్ష 2018-19 అధ్యక్ష లాస్ట్ వాళ్ళ సంవత్సరం ఎంత అధ్యక్ష ఖర్చు పెట్టిన అమౌంట్ 2,138 అంతే అధ్యక్ష అందరికీ తెలుసు అధ్యక్ష సబ్సిడీ ఎంత అవుతుంది అనేది కానీ వాళ్ళు ఖర్చు పెట్టినది 2,138
పంతొమ్మిది ఇరవై మన ప్రభుత్వం వస్తానే అధ్యక్ష, ఒకవైపు ఎకనామిక్ స్లో డౌన్, ఒకవైపు వాళ్ళు పెట్టిన అప్పులు, ఒకవైపు 40,000 కోట్ల అప్పులు, ఒకవైపు పవర్ సెక్టర్ మీద అదనంగా అప్పులు, ఒకవైపు సివిల్ సప్లైస్ మీద అదనంగా అప్పులు, అయినా కూడా ఈ ప్రభుత్వము ఏదైతే కరెంటు డిపార్ట్మెంట్కు డిస్కామ్లకు చెందాల్సిన అమౌంట్, రావాల్సిన అమౌంట్ ఉందో చేసేదానికి 11,592 కోట్లు పెట్టడం జరిగిందండి. అంటే 2018-19లో ఆ ప్రభుత్వము, గత ప్రభుత్వము, టీడీపీ ప్రభుత్వము 2,130,138 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే సబ్సిడీకి గాను, లేదా మన ఏదైతే ప్రభుత్వం వాడుకుంటారో మరి కరెంటు దానికి గాను 2,138 మాత్రమే ఖర్చు పెడితే మన ప్రభుత్వం 11,592 కోట్లు అధ్యక్ష. అకౌంట్స్ 2020-21 అధ్యక్ష 6,110 కోట్లు అధ్యక్ష. మరి రివైజ్డ్ ఎస్టిమేట్స్ 2021-22 అధ్యక్ష 12,619 కోట్లు అధ్యక్ష. ఈ సంవత్సరానికి మరి 10,146 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈరోజు వాళ్ళు వస్తారు, దాచుకునేదంత దోచుకునేదంత వాళ్ళు ఎంత దోచుకున్నారు అధ్యక్ష, 2,000 కోట్లు మాత్రం పెట్టి బ్యాలెన్స్ ఎక్కడ పోయినట్లు. ఇంత అన్యాయంగా అధ్యక్ష వాళ్ళు మాట్లాడే మాటలు. అసలు సబ్సిడీ రిలీజ్ చూసినట్లయితే అధ్యక్ష, ఏదైతే వాళ్ళకి రావాల్సినది యాక్చువల్గా మరి ఫైనాన్షియల్ ఇయర్ 2014-15 చూస్తే 2,525 కోట్లు. అదేవిధంగా అధ్యక్ష రిలీజ్ అంటే ఆ ప్రభుత్వము కట్టిన డబ్బులు అధ్యక్ష 2014-15 అధ్యక్ష 2016-17 3,186 కోట్లు 2017-18 2,923 కోట్లు లాస్ట్కు 2018-19 వచ్చేటప్పుడు కేవలం ఎలక్షన్ ఇయర్ 1,250 కోట్లు మాత్రమే కరెంట్ డిపార్ట్మెంట్కి ఇచ్చినారు అధ్యక్ష. ఇంచుమించు 10,000 కోట్లు ఖర్చు ఉంటే 10,000 కోట్ల కానీ తెలిసి 1,250 కోట్లు మాత్రమే 1,250 ఎక్కడ పెట్టి సింపుల్గా ఎత్తేసినారు అధ్యక్ష. అంటే ఈ రోజు వరకు ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, వాళ్ళు పెట్టిన ప్రతి పని, వాళ్ళు మిగిలించిన ప్రతి దుమ్ము, ధూళి, మట్టి ఇప్పటి వరకు కూడా తుడుచుకుంటూ కడుక్కుంటూ వస్తూనే ఉన్నాం అధ్యక్ష. ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఇదే పని అధ్యక్ష. మళ్ళీ వాళ్ళు మేధావుల మాదిరి మనకు చెప్తారనమాట, ఇది ఈ విధంగా చేయాలి, అది ఆ విధంగా చేయాలని చెప్పేసి. ఇది చూడండి అధ్యక్ష, 10,000 కోట్లు ఖర్చు అవుతుంది అనేది అందరికీ తెలుసు. సంవత్సరానికి సబ్సిడీ రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ కేవలం 1,250 కోట్లు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష 5,248 కోట్లు పెంచి 4,113 కోట్లకు పెంచి లాస్ట్కు ఈ సంవత్సరానికి 7,060 కోట్ల వరకు పెంచుకుంటూ వచ్చినాం అధ్యక్ష. ఈరోజు చూసినట్లయితే అధ్యక్ష అన్ని బకాయిలంతా కలిపితే ఇంచుమించు 2018-19 సంవత్సరం చూసుకున్నట్లయితే అధ్యక్ష 5,194 కోట్లు ఓన్లీ సబ్సిడీ బకాయిలు ఉన్నాయి అధ్యక్ష, ఓన్లీ ఆ పర్టికులర్ సంవత్సరానికి. మరి మనం దాన్ని తగ్గించి 1,816 కోట్లకు తగ్గించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా టోటల్ చూసుకున్నట్లయితే అధ్యక్ష 6,182 కోట్లు 2018-19 అంటే ఇది ప్రభుత్వము కరెంటు డిపార్ట్మెంట్ కరెంటు డిస్కామ్లకు కట్టాల్సిన డబ్బులు ప్లస్ సబ్సిడీ డబ్బులు లెక్కేసినట్లయితే అధ్యక్ష 6,182 అయితే మనం తగ్గించుకొని 3,127కు తగ్గించడం జరిగింది అధ్యక్ష. ఈరోజు చెప్పాలి అధ్యక్ష, ఎవరిది కరెక్ట్ పరిపాలన, ఎవరిది కరెక్ట్ ఆలోచన, అసలు ఎవరు మాట్లాడుతున్నారు ఆ పరిపాలన గురించి అని చెప్పి దీన్ని బట్టి తెలిసిపోతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక ఇంకొక గొప్ప మరి అచీవ్మెంట్ అధ్యక్ష, అచీవ్మెంట్ చూసినట్లయితే డీసెంట్రలైజేషన్. ఈరోజు దాదాపు సేవలన్నీ కూడా అధ్యక్ష, ఏ సేవలైతే సామాన్య మానవునికి అందాలనో అవన్నీ కూడా మన సెక్రటేరియట్స్, విలేజ్ సెక్రటేరియట్స్, వార్డ్ సెక్రటేరియట్స్ వచ్చిన తర్వాత, మరి విలేజ్ వార్డ్ సెక్రటేరియట్లో ఉన్న ఎవరైతే మరి అందరూ కూడా ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరినీ రిక్రూట్ చేసిన మార్గము ఎంత నీట్గా సిస్టమేటిక్గా ప్యూర్లీ మెరిట్ బేసిస్ మీద రిక్రూట్ చేసి ఈరోజు బాగా చదువుకున్న ఉన్నత చదువు చదివిన వాళ్ళందరూ కూడా ఈరోజు మరి యాజ్ ఎంప్లాయీస్ ఇన్ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీస్ మనం గమనిస్తుండం అధ్యక్ష. వాళ్ళ కోసం అధ్యక్ష ఈరోజు గమనించినట్లయితే మనం విలేజ్ వాలంటీర్స్కు 1,089 కోట్లు అధ్యక్ష వాళ్ళ కేటాయింపు, వార్డ్ వాలంటీర్స్కు 405 కోట్లు అధ్యక్ష, గ్రామ సచివాలయానికి 1,995, వార్డ్ సెక్రటరీస్కు 890 కోట్లు అధ్యక్ష. మరి ఈరోజు ఇదే కాకుండా అధ్యక్ష కరెక్ట్గా పే రివిజన్ కమిషన్ అధ్యక్ష, ఒకవైపు మనకు కోవిడ్, ఒకవైపు చూస్తే పే రివిజన్, ఆ పే రివిజన్ కూడా ఇబ్బందులకరమైన పరిస్థితుల్లో అయినా కూడా అధ్యక్ష, అయినా కూడా ఎన్ని రకాలు యాక్చువల్గా వాస్తవానికి ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి చూసినట్లయితే అధ్యక్ష కంబైన్డ్ స్టేట్ ఉండగా అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంబైన్డ్ ఉండగా మరి 46% అధ్యక్ష 2014-15 చూసినట్లయితే
మన జనాభా 58.3% ఉండగా మనకు రాబడి మాత్రం దాదాపు 46% మాత్రమే అధ్యక్ష అంత డిఫరెన్స్ ఉన్నింది అధ్యక్ష ఆ రోజు తలసరి ఆదాయం చూసినట్లయితే అధ్యక్ష 2020-21 తలసరి ఆదాయం చూస్తే ఆంధ్రప్రదేశ్ 170,000 కోట్లు ఉండగా తెలంగాణ 2,37,000 కోట్లు ఎందుకంటే హైదరాబాద్ నగరం ఉంది కాదు కాబట్టి అధ్యక్ష అయినా మనకు దాదాపు విభజన తర్వాత మనం కోల్పోయిన కొన్ని ఆస్తులు లెక్కేసినట్లయితే అధ్యక్ష 1,00,000 పైన కోట్లు కోల్పోయినటివి షెడ్యూల్ 9 కింద షెడ్యూల్ 10 కింద దాదాపు 40,000 కోట్లు అధ్యక్ష మరి మనకి ఈ రోజు ఏ మాత్రం మామూలు అంచనాగా లెక్కేసినా కూడా మనకు రాజధాని నగరం లేకపోవడం వల్ల 1,80,000 కోట్లు అధ్యక్ష అదే విధంగా మనకి ఈ రోజుకి కూడా మనకు తెలంగాణ నుంచి రావాల్సిన డ్యూస్ ఎన్నో ఉండాయి అధ్యక్ష విభజనలో భాగంగా ఇంతవరకు సెటిల్ గానివి ఇవన్నీ ఉండి ఇబ్బందులన్నీ ఉండి కూడా మనం పిఆర్సీ అనేది అధ్యక్ష పిఆర్సీ వల్ల యాక్చువల్గా వాస్తవాన్ని చూసినట్లయితే అధ్యక్ష ఈ రోజు దాంట్లో కూడా ఎవరంటే వాళ్ళు తోచినట్లు మాట్లాడుతున్నారు అధ్యక్ష వాస్తవానికి నిజం చెప్పాలంటే అసలు ఒక ఇంటరిమ్ రిలీఫ్ అధ్యక్ష 27% ఇంటరిమ్ రిలీఫ్ ఇచ్చిన దాని వలన అధ్యక్ష ప్యూర్లీ ఇచ్చిన దాని వలన మనకు ఇంచుమించు 17,918 కోట్లు ప్యూర్లీ ఇంటరిమ్ రిలీఫ్ వలన వచ్చింది అధ్యక్ష 17,900 అంటే 18,000 కోట్లు మనం ఇంటరిమ్ రిలీఫ్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇచ్చిన తర్వాత ఈరోజు పిఆర్సీ 23% ప్రకారం అమలు చేసినా కూడా దాదాపు 11,707 కోట్లు ఇంచుమించు అప్రాక్సిమేట్గా మనకు అదనంగా ఖర్చు అధ్యక్ష ప్రతి సంవత్సరం అంటే ఈ సంవత్సరం ప్రతి గత ఈ సంవత్సరం మళ్ళీ దాని తర్వాత డిఏలు ఇంక్రిమెంట్లు ఆటోమేటిక్ పెరుగుతాయి ఈ సంవత్సరానికి ఇంచుమించు అంచనా వచ్చేసి 11,707 కోట్లు ఉండగా మరి వన్ టైం ఎక్స్పెండిచర్ అధ్యక్ష ఎందుకంటే ఎప్పుడైతే ఎంప్లాయీస్ ముందుకొచ్చి ఆ పర్టికులర్ 9 నెలల పీరియడ్ ఏదైతే ఉందో మన మానిటరీ బెనిఫిట్ డేట్ కంటే ముందర 9 నెలల పీరియడ్ ఏదైతే ఉందో అది మాఫీ చేయండి అంటే పాపం చాలా ఉదార స్వభావంతో ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఓకే మీరు కట్టాల్సిన అవసరం లేదు ఇది రికవరీ జరగదని చెప్పినందువలన ఇంచుమించు రాష్ట్రానికి వన్ టైం 5,156 కోట్లు ఒకసారి మళ్ళీ భారం అధ్యక్ష అంటే ఇవన్నీ కూడా వెల్ఫేర్ ఎవరు వెల్ఫేర్ కోసం అధ్యక్ష వెల్ఫేర్ చూసినట్లయితే అధ్యక్ష ఈరోజు మన ఎంప్లాయీస్ వెల్ఫేర్ చూసినట్లయితే దాదాపు 27% ఇంటరిమ్ రిలీఫ్ ఇవ్వడం అధ్యక్ష 18,000 కోట్లు దాదాపు ఆ తర్వాత గమనించినట్లయితే అధ్యక్ష ఇంచుమించు అంగన్వాడీ వర్కర్స్కి అధ్యక్ష ఈరోజు మనం ఇస్తున్న ఎన్హాన్స్ శాలరీస్ ఎంత అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 11,500 రూపాయలు వాస్తవానికి వాళ్ళు ఎప్పుడు అధ్యక్ష పెంచిండేది కరెక్ట్ 3 నెలలు 4 నెలల ముందర అంటే ఏది చేసినా కూడా పెన్షన్ రేట్లయితే ఒక 2 నెలల ముందర పెంచడం జరిగిందో అంగన్వాడీ వర్కర్స్ కూడా అదేవిధంగా అధ్యక్ష కానీ నిజం చెప్పాలంటే 11,500 అంత స్టీప్ ఇంక్రీజ్ చేసినది మన ప్రభుత్వం అని ఈరోజు గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష మినీ అంగన్వాడీ సెంటర్స్ ఎంప్లాయీస్కి అధ్యక్ష ఈరోజు 7,000 అంగన్వాడీ హెల్పర్స్కు 7,000 అదేవిధంగా విలేజ్ ఆర్గనైజేషన్లో ఉండే అసిస్టెంట్స్ సంగమిత్రాస్ యానిమేటర్స్ అధ్యక్ష 2,000 నుంచి 10,000 రూపాయలు చేయడం జరిగింది అధ్యక్ష విలేజ్ ఆర్గనైజేషన్లో ఉండే అసిస్టెంట్స్ సంగమిత్రాలు యానిమేటర్స్ 2,000 నుంచి 10,000 అదేవిధంగా అధ్యక్ష శానిటరీ వర్కర్స్కు 8,000 నుంచి 18,000 చేయడం జరిగింది అధ్యక్ష సూపర్వైజర్స్కు 12,000 నుంచి 18,000 చేయడం జరిగింది అధ్యక్ష ఆశా వర్కర్లకు 4,000 నుంచి 8,500 ఉండగా అది 10,000 చేయడం జరిగింది అధ్యక్ష ఎంఎన్ఓలకు 6,700 ఉండగా 17,746 చేయడం జరిగింది అధ్యక్ష ఏఎన్ఎంలకు 10,020 రూపాయలు ఉండగా 28,000 చేయడం జరిగింది అధ్యక్ష దోబీలకు బార్బర్లకు మరి కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్కు డ్యూటీ కుక్ కమ్ హెల్పర్స్ ప్రతి ఒక్కరికి అధ్యక్ష ప్రతి ఒక్కరికి అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చూసి ఎవరెవరైతే వాస్తవానికి అండర్ పెయిడ్ ఉండరో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం బాగా చూసుకొని వాళ్ళు ఇంటర్న్ మళ్ళీ ప్రజలకు బాగా వర్క్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసినది అధ్యక్ష మరి ఈరోజు మినిమం టైం స్కేల్ అధ్యక్ష కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి అందరికి కూడా మినిమం టైం స్కేల్ మరి ఎఫెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష మరి ఎవరైతే గర్భిణీలు ఉన్నారో వాళ్ళకు 180 రోజులు అధ్యక్ష అంటే 6 నెలలు మెటర్నిటీ లీవ్ అధ్యక్ష మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు ఎక్స్గ్రేస్ అధ్యక్ష ఎవరైతే మరి చనిపోవడం జరిగిందో వాళ్లకు మరి యాక్సిడెంటల్ డెత్ అయితే 5 లక్షలు నార్మల్ డెత్ అయితే 2 లక్షలు అదేవిధంగా మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు సంబంధించిన అడిషనల్ బెనిఫిట్స్ అన్ని లెక్కేస్తే 360 కోట్లు అధ్యక్ష ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అధ్యక్ష ఈవెన్ అన్నిటికంటే ఇంకొక గొప్ప చాలా గొప్ప ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అధ్యక్ష ఎవరు కూడా అంత ధైర్యం చేసి తీసుకోరు ఆర్టీసీ ఎంప్లాయీస్ 53,000 మందిని ఈరోజు మళ్ళీ పబ్లిక్ మళ్ళీ తీసుకున్నాం అధ్యక్ష ఈ విధంగా చూసుకుంటూ పోతే అధ్యక్ష మరి అంటే ప్రభుత్వము ఒక పక్క పేదవాని పట్ల ఒక పక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ పట్ల ఒక పక్క మనకు ఆల్రెడీ ఉన్న అప్పుల బాధ వలన ఒక పక్క 2014 నుంచి 2019 వరకు వచ్చిన మనకు ఏదైతే లెగసీ ఇష్యూస్ ఉన్నాయో మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ ఇవన్నీ కూడా ధైర్యంగా ఎక్కడ వెనకడ వేయకుండా మరి
ఎదుర్కొని డీల్ చేస్తూ సక్సెస్ఫుల్గా అధ్యక్ష ఈరోజు చూసినట్లయితే ఈ బడ్జెట్ తర్వాత వచ్చే సంవత్సరం సక్సెస్ఫుల్గా మనము మరి ఆల్మోస్ట్ బయటకు వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా ఈరోజు మరి ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. వాళ్ళు కంపారిజన్ అధ్యక్ష ప్రతిసారి మనతో కంపేర్ చేస్తారు ఏమని మన పరిపాలన ఎట్లుంది. ఒక ఉదాహరణ ఒక రెండు మూడు చెప్తాను అధ్యక్ష, రెండు మూడే. వెల్ఫేర్లు అధ్యక్ష, వెల్ఫేర్లు చూసినట్లయితే 2018-19 మరి వాళ్ళు కేటాయించినది అధ్యక్ష 6,448 కోట్లు. అంటే కలెక్టర్ ఎలక్షన్ ఇయర్ కదా అధ్యక్ష, 18-19 ఎలక్షన్ ఇయర్ వాళ్ళ కేటాయింపులు అధ్యక్ష ఒక వెల్ఫేర్ 6,448 కోట్లు. కానీ వాళ్ళు ఖర్చు పెట్టింది అధ్యక్ష 2,198 కోట్లు. అంటే 4,250 కోట్లు బడ్జెట్ కేటాయింపు కంటే తక్కువ పెట్టి ఈరోజు వాళ్ళు మన గురించి ఏలెత్తి చూపించడానికి వాళ్ళు సాహసం చేస్తున్నారు అధ్యక్ష. న్యాయం అధ్యక్ష భావ్యమైంది. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు బీసీ వెల్ఫేర్ చూసినట్లయితే అధ్యక్ష 2018-19 కేటాయింపు ఎలక్షన్ ఇయర్ వాళ్ళది కేటాయింపు 4,513 కోట్లు అయితే వాళ్ళు ఖర్చు పెట్టేది 2,271 కోట్లు. అంటే 2,242 కోట్లు తక్కువ ఖర్చు పెట్టినారు అధ్యక్ష ఎలక్షన్ ఇయర్లో కూడా. ఈరోజు వాళ్ళు మన పక్క ఏలెత్తి చూపించడానికి కంపారిజన్కి వస్తున్నారు అధ్యక్ష. మైనారిటీ వెల్ఫేర్ అధ్యక్ష 2018-19 ఎలక్షన్ ఇయర్ 1,102 కోట్లు వాళ్ళు కేటాయిస్తే 668 మాత్రమే ఖర్చు పెట్టి 433 కోట్లు తక్కువ ఖర్చు పెట్టినారు అధ్యక్ష వాళ్ళ కేటాయింపు. ఈరోజు వాళ్ళు బయట పోయి ఇక్కడ సభలో మాట్లాడారు అధ్యక్ష, బయటకు పోయేది మైక్ ముందర కూర్చుండేది వాళ్ళ కేటాయింపులు ఎక్కడున్నాయి వాళ్ళు ఖర్చు ఎంత పెట్టినారని చెప్పి మనతో పోలిక చూడండి అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా వాస్తవానికి మనం పెట్టినాం అధ్యక్ష వెల్ఫేర్ వాళ్ళతో మనం పోల్చుకుందాం. 2021-22 పోయిన సంవత్సరం అధ్యక్ష వాళ్ళు -4,250 కోట్లు ఉంటే మనము 8,156 కోట్లు కేటాయిస్తే 7,128 కోట్లు ఖర్చు పెట్టి ఇంకా కూడా ఖర్చు పెట్టే టైం 15 రోజులు. అదేవిధంగా అధ్యక్ష బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ వెల్ఫేర్ కోసము వాళ్ళు 4,513 కేటాయించి 2,271 ఖర్చు పెట్టి -2,241 కదా అధ్యక్ష. మనకు చెప్తా అధ్యక్ష 12,387 కేటాయిస్తే 10,858 ఖర్చు పెట్టి ఇంకా 15 రోజులు ఉంది అధ్యక్ష. అదేవిధంగా మైనారిటీ వెల్ఫేర్ అధ్యక్ష వాళ్ళు 433 కోట్లు మైనస్లో ఉన్నారు అధ్యక్ష. మనము 2021-22 1,434 కోట్లు కేటాయించి 1,242 కోట్లు ఖర్చు పెట్టి ఇంకా 15 రోజులు ఉంది అధ్యక్ష. అంటే ఎక్కడికి అసలు మాట్లాడేదానికి ఏదైనా ఆరోపణ చేసేదానికి కూడా ఒక కనీసం ఒక హక్కు కానీ ఒక ఇది ఉండాలి కదా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష బడ్జెట్ ప్రొవిజన్స్ అధ్యక్ష చూసినట్లయితే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధ్యక్ష 2018-19 అధ్యక్ష 18-19 ఎలక్షన్ ఇయర్ వాళ్ళ కేటాయింపు 7,607 కోట్లు అధ్యక్ష. వాళ్ళు ఖర్చు పెట్టేది 3,602 కోట్లు అంటే 4,005 కోట్లు మైనస్లు ఉన్నారు అధ్యక్ష. అదే మనది అధ్యక్ష పోయిన సంవత్సరము కోవిడ్ సంవత్సరం. ఇవన్నీ నేను చెప్పే ఫిగర్స్ అన్నీ కూడా కోవిడ్ సంవత్సరం అధ్యక్ష. కోవిడ్ సంవత్సరంలో రాబడి ఒక పక్క ఎంత తక్కువ ఉందని కూడా ఇంతకు ముందే నేను చెప్పడం జరిగింది అధ్యక్ష మీ ద్వారా సభకు. 2021-22 అధ్యక్ష వ్యవసాయానికి 9,018 కోట్లు మనం కేటాయిస్తే 8,695 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా ఇంకా 15 రోజులు. ఈరోజు కేటాయింపుల గురించి మనతో పోల్చుకుంటున్నారంటే అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. అంటే సినిమా వాళ్ళ పార్టీ ఎప్పుడు కూడా అవాస్తవాల మీద సినిమా మీద రెండు స్తంభాల మీద పునాది ఉందని చెప్పి మనకు తెలిసిండేది. కానీ ఇంత సినిమాటిక్ కానీ అసలు పొద్దునుంచి చూస్తూ ఉంటాం అధ్యక్ష ఎవరైనా చూస్తే కానీ ఏం జరిగిందని మామూలుగా సహజంగా చనిపోయిన వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి నేను 100 రూపాయలు ఇస్తా 20 తిప్పిస్తా అని చెప్పి వాళ్ళని లేపెట్టి అమాయకులను ఈడొచ్చి అల్లరి చేయడం రోజు పేపర్లో రాపించుకోవడం ఇంత అన్యాయం అధ్యక్ష ఇది. ఇంకొకటి అధ్యక్ష వాళ్ళ బయట ఆరోపణలు 94,000 కోట్లు ఏమైంది అని సభలో వాళ్ళు అడగలేదు. అయినా కూడా వాళ్ళు బయట అన్నా కూడా నేను ఈరోజు పొద్దున్న చెప్పడం జరిగింది అధ్యక్ష, నిన్న కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఏ ప్రశ్న వేసినా కూడా ప్రతి ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉంది. ఎందుకు మన దగ్గర సమాధానం ఉన్నాయి, మనము కరెక్ట్ రూట్లో ఉండం, రైట్ ట్రాక్లో ఉండం కాబట్టి ధైర్యంగా సమాధానం చెప్తాం అధ్యక్ష. 94,000 కోట్లు ఏమైంది అని ఏమైంది అధ్యక్ష, వాళ్ళ టైంలో కూడా 83,000 కోట్లు సేమ్ ఇదే బాపతి ఏమైంది అధ్యక్ష, ఏమి కాలే. అది వేస్ట్ అండ్ మీన్స్లో వచ్చింది అధ్యక్ష. అంటే మనం ఖర్చు పెట్టేటప్పుడు మనం సహజంగా మనము ఏదైతే మనకు వ్యాపారం చేసేటప్పుడు క్యాష్ క్రెడిట్ లిమిట్ అని ఉంటుందో మనకు ఏదైనా డబ్బులు తక్కువ వచ్చేటప్పుడు ఆర్బీఐ దగ్గర ఇమీడియట్గా తీసుకుంటాం, తీసుకునేది మనం కడుతూ పోతాం, తీసుకుంటాం కడుతుంటాం. అది ప్రతిరోజు జరిగేది అధ్యక్ష. మనకు ఆర్టికల్ 205 ప్రకారం ఇదేం కొత్త పద్ధతి ఏం కాదు అధ్యక్ష. ఇది ప్రతి రాష్ట్రము ఈవెన్ దేశం కూడా ఫాలో అయ్యే విధానం ఇది. ఈ 94,000 కోట్ల ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అకౌంట్ ఫర్ చేయడం జరిగింది అధ్యక్ష. అండ్ మనకు ఈ దాంట్లో 62,395 కోట్లు ఆల్రెడీ వేసిన మీస్ మీద ఉంది, ఇంకో 12,728 కోట్లు అది పబ్లిక్ అకౌంట్లో ఉంది, దాని అకౌంట్ కూడా దాన్ని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇవి ఎట్లా అధ్యక్ష, మామూలుగా సిఏజీ ఉంటుంది అధ్యక్ష,
ఆడిటర్ ఆడిట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే ఏ ఒక్కటి ఏదన్నా కూడా వాళ్ళకు ఏదన్నా డౌట్ వస్తే వాళ్ళు మనకు రాస్తారన్నమాట. రాసిన తర్వాత మనమేమి దానికి సమాధానం చెప్తాం అధ్యక్ష. ఆ సమాధానం ఏదైతే ఉంటుందో సమాధానం పోకముందే వీళ్ళు మధ్యలోనే ఇంటర్సెప్ట్ చేసి ఆ లెటర్లు ఏ విధంగా దొరికించుకుంటున్నారో కానీ యాక్చువల్గా అయితే తప్ప అధ్యక్ష అది. ఆ లెటర్లు తీసుకోవడం అదొక అఫెన్స్. ఆ లెటర్లు తీసుకోవడం ఆ లెటర్లు తీసుకొని బయట మాట్లాడడం వాస్తవానికి ఆడిట్ డిపార్ట్మెంట్కు మనకు మన గవర్నమెంట్కు అధ్యక్ష 125,000 కరస్పాండెన్స్ జరుగుతుంది అధ్యక్ష. ఆ ప్రతి కరస్పాండెన్స్ కూడా వాళ్ళు ప్రశ్న అడుగుతారు, మనం సమాధానం చెప్తాము. ఒకవేళ మన సమాధానం వాళ్లకు స్వీకరించకపోతే, వాళ్ళకు చాలకుంటే, వాళ్ళకి సరిపోకుంటే అప్పుడు వాళ్ళు సిఏజీ రిపోర్ట్లు పెడతారు అధ్యక్ష. సిఏజీ రిపోర్టు ఆడిట్ పేరాకు వస్తుంది. ఆడిట్ పేరాకు రాకముందు కరస్పాండెన్స్ తీసుకోవడం తప్పు, అది ఒక అఫెన్స్ అధ్యక్ష. యాక్చువల్గా మళ్ళీ ఏ విధంగా చేస్తున్నారో ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా అర్థం కావడంలో. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష ఏమని, మీరు బడ్జెట్లో కేటాయిస్తున్నారు కానీ మీరు ఖర్చు పెట్టడం లేదని. చూద్దాం అధ్యక్ష వాళ్ళది కూడా 2018-19 అధ్యక్ష వాళ్ళ పాలన లాస్ట్ ఎలక్షన్. ఎలక్షన్ అప్పుడు ఎవరైనా జాగ్రత్తగా ఉంటారు కదా అధ్యక్ష, అంటే వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎలక్షన్ ఇయర్ ఉండాల్సింది కదా. ఇంతవరకు చూస్తాం కదా అధ్యక్ష వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎట్లుందో ఇది కూడా చూద్దాం అధ్యక్ష. బడ్జెట్ ప్రొవిజన్స్ అధ్యక్ష 18-19 191,000 కోట్లు వాళ్ళు కేటాయించినారు అధ్యక్ష. వాళ్ళు ఖర్చు పెట్టిండేది ఎంత అధ్యక్ష? 163,000 కోట్లు. మళ్ళీ వాళ్ళ చిత్త శుద్ధి ఏమైంది అధ్యక్ష? ఆ రోజు ఎంత అధ్యక్ష? 27,000 కోట్లు మైనస్లో ఉన్నారు. అంటే వాళ్ళు బడ్జెట్లో కేటాయించిన దానికి, వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి 27,000 కోట్లు మైనస్ ఉంది అధ్యక్ష. 2021-22 అధ్యక్ష ఈ సంవత్సరము కోవిడ్ ఇబ్బందితో 2 సంవత్సరాల నుంచి ఎదుర్కొని కూడా మనము కేటాయించిన ఎంత అధ్యక్ష? 229,000 కోట్లు అయితే ఈ రోజుకి మనం ఖర్చు పెట్టినది 203,000 కోట్లు. అంటే 26,000 కోట్లు ఇంకా మనం ఖర్చు పెట్టేది, మనం ఇంకా 15 రోజులు ఉంది సమయం చెప్పు సభకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఒక ఆరోపణ చేసేటప్పుడు ఒకటే, వాళ్ళు బ్రహ్మాండమైన సంవత్సరంలో ఎకనామిక్ దీంట్లో పీక్ ఉండే సంవత్సరంలో 27,000 కోట్లు వాళ్ళు తక్కువ ఖర్చు పెట్టినారు అధ్యక్ష. మనం విపరీతమైన కోవిడ్ ఇబ్బందులు ఉండేటప్పుడు 26లో ఇంకో 10,000 కోట్లు 15,000 కోట్లు ఇప్పుడు ఈ 15 రోజుల్లో లాస్ట్ మినిట్ ఖర్చులు ఉంటాయి అధ్యక్ష, చేస్తే మనం ఇంచుమించు ఒక 10 మైనస్లు ఉంటాం అంతే అధ్యక్ష, పెద్ద తేడా ఏం లేదు. లాస్ట్కు ఓటన్ అకౌంట్ బడ్జెట్కి పోయినట్లయితే అధ్యక్ష మన తప్పు కేటాయింపు అని అంటుంటారు కదా అధ్యక్ష, 226,000 కోట్లు మన తప్పు కేటాయింపు. ఎప్పుడు? 2021-22 సంవత్సరం. అంత లేనే లేదు కదా, ఎట్లా కేటాయించినారు అనేది వాళ్ళ ఆరోపణ. వాళ్ళు ప్రవేశపెట్టినది అధ్యక్ష ఓటన్ అకౌంటు ఎప్పుడు? 18-19. వాళ్ళు కేటాయించినది ఎంత అధ్యక్ష? సేమ్ 226,000 కోట్లు. అంటే 2018-19 వాళ్ళు 226,000 కోట్లు కేటాయిస్తేనేమో అది కరెక్ట్ కేటాయింపు, 2021-22 సంవత్సరాల తర్వాత మనం అదే బడ్జెట్ కేటాయిస్తే మాత్రం అది తప్పు కేటాయింపు. ఇంకా చూడండి అధ్యక్ష ఇది ఎంత అన్యాయంగా వాళ్ళు మాట్లాడతారు. అంటే కేవలము ఎవరికి తెలీదు అంటే మేమే మేధావులము, ఎనర్జీ డిపార్ట్మెంట్ మాకే తెలుసు. అదో మొన్న మన ఇరిగేషన్ మినిస్టర్ గారు కరెక్ట్గా చెప్పినారు కదా అధ్యక్ష, పోలవరం ప్రాజెక్ట్ ఏమైంది అనేసి. పోలవరం ప్రాజెక్ట్ ఓటన్ అకౌంట్ 2019-20కి సారీ పోలవరం ప్రాజెక్టు ఏమైంది అనేసి 2 కిలోమీటర్లు ఉండాల్సినది వాళ్ళు 300 2 స్ప్లిట్లు పెట్టినారు అధ్యక్ష. అందుకనే ఈరోజు డయాఫ్రామ్ వాళ్ళు కానీ వాళ్ళు మేధావులు, వాళ్ళకే తెలుసు ఇరిగేషన్. వాళ్లకు పవర్ సెక్టర్లో ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారో చూసినాం కదా అధ్యక్ష, కానీ వాళ్ళే అసలు ఏ విధంగా అంటే అసలు విద్యుత్తునే మేము సృష్టిస్తున్నాము, విద్యుత్తునే మేము కనుక్కున్నాము, కంప్యూటర్నే మేము కనుక్కున్నాము. ఏంది అధ్యక్ష ఇది ఇంత అన్యాయంగా, ఇంత అన్యాయంగా. లాస్ట్కి చివరికి ఏ స్టేజ్ అంటే మీటింగ్లో మాట్లాడుతూ తనకై తాను అందుకనే నన్ను విజనరీ అని కూడా అంటుంటారు. ఆయన విజనరీ అని అంటుంటారంటే అది ఆయనే చెప్పుకుంటాయంట. ఇది అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష దాచింది దోచింది అంటారు మాట మాట్లాడితే. యాక్చువల్గా అధ్యక్ష మనకు ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో ఇంచుమించు 97,000 కోట్ల రాష్ట్ర పబ్లిక్ డెట్ ఉండగా మరి పబ్లిక్ అకౌంట్ కలుపుకుంటే అది 120,000 కోట్లు ఉండింది అధ్యక్ష. టోటల్ అప్పు 120,000 కోట్లు మన భాగానికి, దాంట్లో 30,000 కోట్లు అన్పోర్షన్డ్ భాగం ఉండింది అధ్యక్ష. అది వాళ్ళు 5 సంవత్సరాల తర్వాత 268,000 కోట్లకు పెరిగింది అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష వాళ్ళు వదిలిపెట్టిపోయేటప్పటికీ 39,000 కోట్ల పెండింగ్ బిల్సు, 58,000 కోట్ల ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఇంచుమించు అవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇది కాక అధ్యక్ష మనకు మన పవర్ సెక్టర్ కార్పొరేషన్ ఏదైతే మన పవర్ కార్పొరేషన్స్ ఉన్నాయి అధ్యక్ష విద్యుత్కు సంబంధించిన కార్పొరేషన్స్ అని 33,587 కోట్ల నుంచి 70,000 కోట్లకు వాళ్ళు పెంచడం జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా డిస్కామ్స్ అధ్యక్ష వాళ్ళు 2,893 కోట్ల నుంచి 21,000 కోట్లకు పెంచడం కూడా జరిగింది అధ్యక్ష. ఇవన్నీ వాళ్ళు చేసిన అప్పులే అధ్యక్ష. చేసిన తర్వాత లాస్ట్కి ఏ విధంగా అంటే అధ్యక్ష కరెక్టు ఒకటే రోజు అధ్యక్ష
తొమ్మిది ఏప్రిల్ ఒకటే రోజు ఎలక్షన్కు రెండు రోజులు ముందర 5,000 కోట్లు ఒక్కటే రోజు లాగినారు అధ్యక్ష. ఎవరు చేయరు అధ్యక్ష, అది ఎందుకంటే ప్రభుత్వం ఎలక్షన్లు వస్తుంది, ఎలక్షన్లు వచ్చిన తర్వాత వాళ్ళు 5,000 కోట్లు తీసుకునేది నెక్స్ట్ సంవత్సరం వస్తుంది. నెక్స్ట్ సంవత్సరం అంటే ఎవరు సంవత్సరం అధ్యక్ష, కొత్త ప్రభుత్వం ఎవరు వస్తారో వాళ్ళు. అంటే కొత్త అంటే ఇది ఎట్లుందంటే అధ్యక్ష, మనమే కాదు అప్పు చేసేది, మన పక్కింటోళ్ళ తరఫున మనమే అప్పు, ఎదురింటోళ్ళ తరఫున కూడా మనమే, అందరప్పు మనమే చేసేది, అది వాళ్ళు చేసిన పని. ఇది కాక అధ్యక్ష, మనది అప్పు అంటారు కదా అధ్యక్ష, 2014-19 మనం గమనించినట్లయితే కేంద్ర ప్రభుత్వం కూడా అప్పు చేసింది అధ్యక్ష. సిఏజీఆర్ చూసినట్లయితే అంటే ఏ శాతంతో పెరుగుతూ పోతుందని చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వము 2014-19లో చూస్తే 9.89% అంటే 9.9% పెరిగిందని అనుకుందాం అధ్యక్ష. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం 2014-19 ఎంత అధ్యక్ష, 17.33% పెరిగింది అధ్యక్ష. అంటే కేంద్ర ప్రభుత్వము 2014-19 9.9% ప్రకారం అప్పు పెరుగుతూ పోతే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రము 17.3% పెరిగింది అధ్యక్ష, కేంద్రం కంటే 8% ఎక్కువ పెరిగింది. అదే సేమ్ థింగ్ అధ్యక్ష గమనించినట్లయితే మనది కూడా చూద్దాం అధ్యక్ష. 2019 తర్వాత అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసినట్లయితే అక్కడ కేంద్ర ప్రభుత్వం 17.33% అయితే మనం చేసినది అధ్యక్ష 14.88% అధ్యక్ష, 14.88. ఎవరు ఎవరు ప్రూడెంట్గా ఫైనాన్సెస్ చూసుకున్నట్లు అధ్యక్ష, వాళ్ళు మనకంటే ఎక్కువ రేట్ అప్పు చేస్తుంది, వాళ్ళు వాళ్ళ సమయంలో వాళ్ళు అప్పు చేసిరి, ఆ అప్పు ఇంతవరకు ఎక్కడా కనపడడంలే, ఏం చేసినారో కనపడడంలే, ఒక స్కీమ్ లేదు, ఒక ఆస్తి లేదు, దండగా ప్రతి ఒక్కటి ఇష్టాంతరానికి చేసి లాస్ట్కు చివరకు క్యాపిటల్ సిటీకి అధ్యక్ష, క్యాపిటల్ సిటీకి మీరు కేటాయించలే, అదొక ప్రశ్న. వాళ్ళు కేటాయించిన అధ్యక్ష, ఏం కేటాయించినారు, 50,000 కోట్లకు టెండర్లు పిలిచి 5,000 కోట్లకు ఫైనాన్షియల్ టైప్ చేసినారు. అంటే ఎవరు కట్టాలని అధ్యక్ష బ్యాలెన్స్, 45,000 కోట్లు. ఇంత అన్యాయంగా అధ్యక్ష, ఇంత అన్యాయంగా వాళ్ళు ఆర్థిక వ్యవస్థను చూసి ఈరోజు వాళ్ళు కూడా మన గురించి మాట్లాడడానికి తయారవుతున్నారు అధ్యక్ష. ఎక్స్ట్రా బడ్జెటరీ బారోయింగ్స్ ఇవన్నీ చూసినట్లయితే అదొకటి అధ్యక్ష, బుచ్చయ్య చౌదరి గారు గౌరవ సభ్యులు ఎప్పుడు చెప్తారనమాట, ఏమని మీరు ఎంత చేసినారని, అది కూడా చూద్దాం అధ్యక్ష. మే 19 అధ్యక్ష చూసినట్లయితే ఏది కార్పొరేషన్స్ మీద మన సీజీకి సంబంధం లేకపోతే కన్సాలిడేటెడ్ ఫండ్కి సంబంధం లేకుండా చేసినది అధ్యక్ష, చేసిండేది 63,000 కోట్లు అధ్యక్ష, 63,000 కోట్లు వాళ్ళు చేసినారు. మనకు ఈ పరిస్థితుల్లో పవర్ సెక్టర్లో సివిల్ సప్లైస్లో వాళ్ళు ఇంత పెద్ద గుంత పెట్టిపోతే మనం కూడా దాన్ని కొంతవరకు బూడ్చాల్సి వచ్చింది. 54,000 కోట్లు మనము చేసినాం అధ్యక్ష, ఇంతవరకు ఉంది టోటల్ 1,17,000 కోట్లు. దాన్ని ఏదో పెద్ద చాలా మేమే న్యూటన్ను మేమే ఆపిల్ పండు కిందికి ఎట్లా పడింది అని చెప్పి కనుక్కుంటామని అతను వాళ్ళు చెప్తారు అధ్యక్ష. ఈ మన లెక్క చూద్దాం అధ్యక్ష, మన 2022-23 బడ్జెట్ ఇయర్ చూసినట్లయితే 256,256 కోట్లు కదా అధ్యక్ష, అందులో క్లీన్గా ఉంది అధ్యక్ష. జీతాలకు ఎంత అధ్యక్ష, 76,590 కోట్లు. అప్పు కట్టేదానికి వడ్డీ కట్టేదానికి 48,000 కోట్లు. డీబీటీ స్కీమ్స్కు 48,000 కోట్లు. సిఎస్ఎస్ మరి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్కు 50,000 కోట్లు. మరి ఇరిగేషన్ ఆర్ఎన్బి అసిస్టెన్స్ అన్ని కలిసి 26,000 కోట్లు అధ్యక్ష. అంటే దీంట్లో ఇవన్నీ కూడా అధ్యక్ష 76,000 కోట్లు డైరెక్ట్గా అకౌంట్లకు పోయేది అధ్యక్ష ఎంప్లాయీస్కు, 48,000 కోట్లు డైరెక్ట్గా బ్యాంకుకు పోతుంది అధ్యక్ష, డీబీటీ స్కీమ్స్ 48,000 కోట్లు డైరెక్ట్ బెనిఫిషరీస్ పోతాయి అధ్యక్ష, సిఎస్ఎస్ ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఇంచుమించు డైరెక్ట్గా పోతాయి అధ్యక్ష. ఎక్కడుంది అధ్యక్ష, వాళ్ళది ఉంది అధ్యక్ష. 2021-22 వాళ్ళదైతే చూసుకున్నట్లయితే కానీ పూర్వము ఇంచుమించు మనకు క్లారిటీ లేనిది. అంటే వాళ్ళ అప్పుడు 53,000 కోట్లు జీతాలకు ఉంది, 28,000 కోట్లు అప్పు కొన్నింది, కానీ 81,000 కోట్లు ఏదైతే ఉందో క్లారిటీ లేదు అధ్యక్ష. దేనికి ఖర్చు పెట్టినారని, ఒక్కటి ఏదన్నా ఒక్కటి ఇదేదన్నా ఒకటి ఉంది, ఒక వస్తువు తయారు చేస్తామని కానీ, ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినామని కానీ, ఒక వర్గాన్ని చూసుకున్నామని కానీ, ఎక్కడ ఏది లేదు చూడండి అధ్యక్ష. వాళ్ళు ఈరోజు మనం మాట్లాడేదానికి వస్తారు. అయితే ఒకటైతే చెప్పగలుగుతా అధ్యక్ష, దాచుకుండేది దోచుకుండేది ఇవన్నీ ఏదో మాట్లాడుతుంటారు కానీ మాటలు, నేనైతే ఒకటి చెప్పగలుగుతా అధ్యక్ష, చిత్తశుద్ధి మనకు ఉందా లేదా అని. చిత్తశుద్ధి ఉంది, దేవుడు భగవంతుడు ఇచ్చినాడు, చిత్తశుద్ధి ఇచ్చినాడు కాబట్టి మన ప్రభుత్వానికి, మనకు గౌరవ ముఖ్యమంత్రి గారికి కాబట్టే మనం 3 సంవత్సరాలు 4 బడ్జెట్లు చాలా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేసుకుంటూ వచ్చి ఈరోజు ప్రతి ఒక్క పేదవాన్ని ఆశ్రయిస్తున్నాం. వాళ్ళది మాత్రం చిత్తశుద్ధి సంగతి ఏమో కానీ అధ్యక్ష, ఉక్రెయిన్ తెలివి అయితే ఉంది అధ్యక్ష, ఉక్రెయిన్ తెలివి, అసలు ఉక్రెయిన్ తెలివి అధ్యక్ష. మొన్న చెప్పినా మళ్ళా కూడా చెప్తుండే అధ్యక్ష, వాళ్ళది ఎటువంటి తెలివి అంటే, వాళ్ళ స్పోక్స్ పర్సన్ అధ్యక్ష, వాళ్ళ స్పోక్స్ పర్సన్ ఏమంటాడంటే, చాలా దిగులు ముఖం పెట్టుకొని, నేను చెప్పిన కదా అధ్యక్ష రెండు పిల్లర్స్, ఒకటి అవాస్తవాలు ఒకటి ఫిలిం ఫీల్డ్, చాలా దిగులు ముఖం పెట్టుకొని ఉక్రెయిన్లో యుద్ధ వాతావరణం ఉంది, వాతావరణం ఉంది. మరి అక్కడి నుంచి ఏరోప్లేను
సర్వీసులు బంద్ అయిపోయినాయి. కేరళ మాత్రము ఫ్రీ టికెట్లు ఇస్తుంది. ఏరోప్లేన్ సర్వీస్ బంద్ అయిందంట, కేరళ మాత్రం ఫ్రీ టికెట్లు ఇస్తుందంట. చూడండి అధ్యక్ష, వాళ్ళు చెప్పేది ఎట్లుందో. ఏరోప్లేన్ సర్వీస్ బంద్, కేరళ ఫ్రీ టికెట్లు ఇస్తుందంట, మనమేం చేస్తున్నాం అనేది. సర్వీసే లేనప్పుడు టికెట్లు ఎక్కడి నుంచి వస్తాయి అధ్యక్ష? దానికి తోడు మరి ముఖ్యమంత్రి గారు, మన మాజీ ముఖ్యమంత్రి గారు, మన అపోజిషన్ లీడర్ గారు చెప్పిన మాటలు అధ్యక్ష, ఏమన్నా మాటలు అధ్యక్ష, తెలుగు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, తెలుగు విద్యార్థులు సంక్షోభంలో ఎవరైతే ఉన్నారో, సంక్షేమంలో ఉండే వాళ్లకు మళ్ళీ చెప్పడం కూడా అదే అర్థాలు పెట్టుకొని, సంక్షోభంలో ఉండే తెలుగు విద్యార్థులను మనసుపూర్తిగా అభినందనలు తెలుపుతూ బెస్ట్ విషెస్ తెలుపుతారంట అధ్యక్ష. విన్నాం అధ్యక్ష ఎక్కడ అనేది. ఇది చాలక దేతే, ఇది చాలక మళ్ళీ అక్కడ పిల్లలతో, అంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈరోజు మార్నింగ్ వాళ్ళు చేసిన కూడా అదే అధ్యక్ష. పాపం ఎవరో ఒకరో ఇద్దరో పాపం ఏదో కారణాల వల్ల చనిపోయింది అధ్యక్ష. ఎవరు కాదనడం లేదు, ఎందుకంటే ఇంత పెద్ద దేశంలో, ఇంత పెద్ద రాష్ట్రంలో జరగకుండా ఉంటాయి అధ్యక్ష. చేస్తే దాన్ని, అంటే ప్రతి దాన్ని కూడా ఏ విధంగా సంక్షోభాన్ని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు కూడా అధ్యక్ష. మా బాబు గారు చాలా గ్రేట్ అండి. ఎక్కడైనా కానీ సంక్షోభాన్ని వాళ్ళు ఖచ్చితంగా దాన్ని అడ్వాంటేజ్గా మార్చుకుంటారు. ఇప్పుడు ఇంతకుముందు మన గౌరవ సభ్యులు కూడా చెప్పిన అధ్యక్ష, ఎవరు చనిపోతారని చూసుకుంటుంటారంట. చూసుకుంటే దాన్ని వెంటనే ఏదైనా మార్చుకుందామని చెప్పేసి ఏమన్నారు అధ్యక్ష. అక్కడ పాపం పిల్లోళ్ళు వాళ్ళు భయపడి పాపం ఏ విధంగా రావాలంటే వీసీలు ఏమంటాడు అధ్యక్ష, బాంబులు ఎక్కడ పడినాయో చూడాలంట అధ్యక్ష గూగుల్ మ్యాప్ పెట్టుకొని. ఇది వీళ్ళు చెప్పేది, బాంబులు ఎక్కడ పడినాయో అని చెప్పడం కూడా అధ్యక్ష. మళ్ళీ మేము గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఎక్కడెక్కడ బాంబులు పడినాయో మనం చూసుకుంటాం అని. పట్టాభి యూ లుక్ ఇన్ టు లాజిస్టిక్స్ అంట, పట్టాభి కమాండర్ పట్టాభి లుక్ ఇన్ ఏంది అధ్యక్ష. వీళ్ళు ఈరోజు వచ్చి వీళ్ళు మనకు పరిపాలన ఎట్లా చేయాలని చెప్పి వాళ్ళు అయితే నేను ఒకటి చెప్పగలుగుతా అధ్యక్ష, మామూలు మనుషులతో అయితే మనం మాట్లాడచ్చు, కానీ ఈ ఉక్రెయిన్ వాళ్ళతో మనం మాట్లాడాలంటే కూడా కష్టం అండి అధ్యక్ష. ఈ ఉక్రెయిన్ మ్యాప్స్ మనం మాట్లాడాలంటే కూడా కష్టం. అంత మేధస్సు, అంత తెలివి మనది ఎక్కడ అధ్యక్ష? గూగుల్ మ్యాప్స్ చూసుకొని బాంబులు ఎడబడుతున్నాయని సంక్షోభంలో ఉండే తోళ్లకు అభినందనలు. మనది ఎక్కడైతే అధ్యక్ష ఇవన్నీ? మనకు అయ్యేది ఒక్కటే అధ్యక్ష, నేను చెప్పొచ్చు, మాట మాట్లాడితే చీకటి బడ్జెట్ అంటారు. ఇది చీకటి బడ్జెట్ కాదే కాదు అధ్యక్ష, ఖచ్చితంగా ఇదేమంటే మనది రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగునిచ్చే బడ్జెట్ అని చెప్పి తెలియజేస్తూ ఈ బడ్జెట్ మరి సభ ఆమోదం కోరుతున్నాను అధ్యక్ష.